యాంకర్ కావ్య సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను స్పెషల్ గా ఫిట్నెస్ ఫ్రీక్స్ కోసం అదేంటంటే మన హైదరాబాద్ లో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం లో మార్చ్ 11th అండ్ 12th న ఒక ఫిట్నెస్ ఎక్స్పో స్టార్ట్ అవబోతుంది అదే S9 క్లాసిక్ ఇండియా ఫిట్నెస్ ఎక్స్పో సో నేనైతే ఇక్కడ ఉన్నాను సతీష్ బచల గారి ఫిట్నెస్ ప్లేస్ లో సో ఇక్కడ ఆయన ఉన్నారు సో పూర్తి డీటెయిల్స్ ఆయనే అడిగి తెలుసుకుందాం సో CFS వారిది ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఉంటుంది చాలా ఫేమస్ సతీష్ గారు ఇక్కడే ఉన్నారు హాయ్ హౌ ఆర్ యు గుడ్ సో మన ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ హలో yes first of all thank you so much వాళ్ళందరి తరఫున ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కష్టం ఎన్నో ఏళ్ళ శ్రమ సో వాటన్నిటికీ ఒక మంచి ప్రైజ్ మనీ సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అంటారు కదా సో అలాంటి ఎగ్జైటింగ్ ఎక్స్పో స్టార్ట్ చేస్తున్నారు దానికోసం థ్యాంక్ యూ సో మచ్ యా సో సతీష్ గారు అసలుకి మీ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్స్పో స్టార్ట్ చేయడానికి సో ఈ థాట్ అనేది సో చాలా నేను ఈవెంట్స్ చూశాను బట్ ఒక బెటర్ ప్లాట్ఫామ్ తీసుకురావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో అది ఈ తెలంగాణలోనే తీసుకురావాలి నేనంటూ ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ప్రతి అథ్లీట్కి అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందండి ఓకే మీ థాటేనా ఇది నా థాటేనండి ఓకే అంటే చాలా చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్నవి సో ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క ఫిట్నెస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్ని ఒక ప్లేస్లో తీసుకురావాలనేది నా మోటో సో దానివల్లే ఈ ఆలోచన వచ్చింది నాకు సో S9 క్లాసిక్ ఇండియా ఫిట్నెస్ ఎక్స్పో సో ఇది మన హైదరాబాద్లోనే స్టార్ట్ అవబోతుంది దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటండి ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి దీనికి రిజిస్ట్రేషన్కి అందరూ ఎలిజిబులే అండి యా ఫిట్నెస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎలిజిబులే సో రిజిస్ట్రేషన్స్ ఇట్లా స్టార్ట్ అయిపోయాయి ఆన్లైన్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఆఫ్లైన్ గిట్ల మీకు అక్కడ స్టేడియంలో ఉంటాయి సో కంపల్సరీ మీరు అక్కడ వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ ఆన్లైన్లో చేసుకోవడం వాళ్ళు అక్కడ వచ్చి చేసుకోవచ్చు అండి సో ఆన్లైన్ అవైలబుల్ ఉంది ఆఫ్లైన్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అసలు లేనే లేదు అని సో అక్కడే మీ మంచితనం కనిపిస్తుంది యాక్చువల్లీ వాళ్ళ దగ్గర తీసుకోవడం నాకు ఇష్టం లేదండి వాళ్ళకి నేను ఇంకా మోటివేట్ చేసి వాళ్ళకి ఈవెన్ సప్లిమెంట్స్ గిట్లా నేను ప్రమోట్ సప్లిమెంట్స్ గిట్లా సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా సప్లిమెంట్స్ బ్యాగ్ కిట్స్ క్యాష్ అవార్డ్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని హార్ట్ఫుల్గా పంపించాలి వాళ్ళని అలా తక్కువ చేసి మాత్రం చెప్పట్లేదండి వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక మోటివేషన్ ఇవ్వాలి వాళ్ళు ఒక అథ్లెట్స్ అని అందరికీ తెలియాలి అండ్ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రతి చోట బాడీ బిల్డింగ్ ఉన్న దగ్గర ముందు ఉండేది హ్యాండిక్యాప్స్ అని బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవి తీసేశారు ఓన్లీ బాడీ ఉంటే సరిపోద్ది హ్యాండిక్యాప్స్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ఫిట్నెస్లో సో అది నేను మళ్ళీ వెనక్కి తీసుకొద్దాము అన్నది ఓ నా ఒక థాట్ అది సో రిజిస్ట్రేషన్స్ క్లియర్ అయిపోయింది దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఫిట్నెస్కి ఫిట్నెస్ అండి ప్రతి ఒక్కరు ఎలిజిబులే దీనికి ఈవెన్ అలా ఉంటుంది కేటగిరీస్ డిఫరెంట్ ఉంటాయని చెప్పి మనమేమనుకున్నామంటే ఈ కరాటే ఈ కిక్ బాక్సింగ్ దీనికి ఏజ్ గ్రూప్ అనేది ఉండదు ఓన్లీ బాడీ బిల్డింగ్కి మనం ఎలా పెట్టామంటే సీనియర్ బాడీ బిల్డింగ్ జూనియర్ బాడీ బిల్డింగ్ అలా పెట్టాము సో ఎవరైనా ఎలిజిబులే దీనికి ఎలిజిబుల్ అనేది దానికి ఏం లేదండి ఫిట్నెస్కి ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ ఎలిజిబులే అండి